Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9666666. పదివేల 636 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క పథకానికే ఇచ్చాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జగనన్న విద్యా దీవెన వల్ల ప్రయోజనం పొందిన పిల్లలు అక్షరాల 26,98,000 మంది పిల్లలకు ఈరోజు మంచి జరిగింది. ఈరోజు మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, బాబు ప్రభుత్వంలో అరకొరగా ఇచ్చే ఆ ఫీజులు కూడా 2017 నుంచి ఆయన బకాయిలుగా పెట్టిపోతే ఆ బకాయిలు కూడా 1,777 కోట్ల రూపాయలు బకాయిలు కూడా మీ అన్న ప్రభుత్వమే, మీ తమ్ముడు ప్రభుత్వమే, మీ బిడ్డ ప్రభుత్వమే చిరునవ్వుతో చెల్లించింది అని కూడా చెప్పడానికి సందర్భంగా గర్వపడతా ఉన్నా. పిల్లలు ఉట్టి 100% ఫీజులు మాత్రమే ఇస్తే సరిపోదు. ఆ పిల్లలు చదవడం కోసం, వాళ్ళ బోర్డింగ్ అండ్ హాస్టల్ ఖర్చుల కోసం ఆ తల్లిదండ్రులు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు, వాళ్ళు ఇబ్బంది పడి ఆ పిల్లలు చదువు ఆపే పరిస్థితి రాకూడదు అని చెప్పి జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమం పెట్టి ఐటీఐ చదువుతున్న పిల్లలకు 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ చదువుతా ఉన్న పిల్లలకు మరో 15,000 రూపాయలు, డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం 2 దఫాల్లో నేరుగా అది కూడా వాళ్ళ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేట్టేగా జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఒక్క పిల్లల చదువుల కోసం, పిల్లలు బాగా చదవాలి అని చెప్పి వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే రెండు పథకాల కోసం అక్షరాల మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం ఖర్చు చేసింది అక్షరాల 14,912 కోట్ల రూపాయలు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. సత్య నాదెళ్ల గురించి మాట్లాడతారు, సత్య నాదెళ్ల గురించి మన రాష్ట్రంలో నుంచి, ప్రతి కుటుంబం నుంచి సత్యానాదేళ్ళ రావాలి అని చెప్పి తాపత్రయం నాది. ఒక సత్యానాదేళ్ళ గురించి కాదు మాట్లాడాల్సింది, మన రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక సత్యానాదేళ్ళ రావాలి అని చెప్పి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం మనది అని చెప్పి 1,25,00,000 రూపాయలు ఫీజులు కట్టాల్సి వస్తే నీకు స్టాన్ఫోర్డ్లో సీటు వచ్చినా, నీకు ఎంఐటీలో సీట్లు వచ్చినా, ఆక్స్ఫోర్డ్లో సీటు వచ్చినా కూడా ఆ 1,00,000 రూపాయలు ఫీజులు కట్టాలంటే కట్టలేక చదువులు పోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, ప్రతిభ మీరు చూపించండి, మీ ప్రతిభకు తోడు మీ అన్న ఉన్నాడు అని చెప్పి ఈరోజు నేను ప్రతి తల్లికి చెప్తా ఉన్నాను, ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్కొక్క పిల్లాడికి విద్యా దీవెన కింద, ఒక్కొక్క పిల్లాడి కింద వసతి దీవెన కింద ఇంతింత డబ్బులు జగనిస్తా ఉన్నాడు అని అంటే రాష్ట్రం దివాలా తీస్తుంది అని చెప్పి నిస్సిగ్గుగా కూడా మాట్లాడే ప్రతిపక్షాలు ఉన్నాయి, నిస్సిగ్గుగా కూడా మాట్లాడే ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారు, నిస్సిగ్గుగా కూడా మాట్లాడే ఒక చెడిపోయున్న మీడియా వ్యవస్థ కూడా ఉంది. ఈరోజు నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈరోజు పిల్లల చదువుల మీద మనం చేస్తా ఉన్న ఖర్చును భావి తరాల తలరాతను మార్చే విధంగా మార్చేందుకు హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గా ఈరోజు చేస్తా ఉన్నాము అని చెప్పి ఈ జ్ఞానం లేని వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు మనం ఒక విత్తనం విత్తుతా ఉన్నాం, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పిల్లాడు కూడా ఒక మంచి ఇంజనీరింగ్, ఒక మంచి డాక్టర్ డిగ్రీ, ఒక పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన డిగ్రీలతో వాళ్ళు బయటకు వస్తే భావి తరానికి రేపొద్దున స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎక్కడి నుంచైనా రావాలి అని అంటే
దానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్ర రాష్ట్రం నిలుస్తుంది అని చెప్పి ఈ జ్ఞానం లేని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో అదే రాష్ట్రం అదే బడ్జెట్, కానీ మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి. దాదాపుగా డీబీటీ నాన్ డీబీటీ పద్ధతుల్లో 3 లక్షల కోట్ల రూపాయల మేరకు ఈరోజు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, అప్పటికీ ఇప్పటికీ మధ్య తేడా. ఈరోజు వాళ్ళందరూ కలిసికట్టుగా వస్తామంటున్నారు. ఈరోజు మీ ఒక్క జగన్ను ఎదుర్కొనేదానికి, ఒక్క మీ జగన్ను ఎదుర్కొనేదానికి ఈరోజు వాళ్ళందరూ కలిసికట్టుగా ఏకమవుతామంటున్నారు. తోడేళ్ళందరూ కూడా ఒక్క చోటకొచ్చి ఏకమవుతామని చెప్పి అందరూ అంటా ఉన్నారు. పోవచ్చు, కానీ నేను ఇవాళ మీ అందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నా, ఈరోజు జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు, ఈరోజు జరుగుతా ఉన్నది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపున ఉన్నాడు, మరోవైపున పెత్తందారులందరూ మరోవైపున ఉన్నారు. మర్చిపోవద్దండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈరోజు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు, కానీ నేను ఒకటే ఒకటి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, మీరు కొలమానంగా తీసుకునేది తీసుకోవాల్సింది ఒకటే ఒకటి తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటి మాత్రమే కొలమానంగా తీసుకోండి అని చెప్తా ఉన్నా. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ జగనన్నకు తోడుగా మీరే సైనికులు కాండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నా బలం మీరు, ఈరోజు నా నమ్మకం మీరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను నమ్ముకున్నది కూడా దేవుడి దయను, మీ అందరి చల్లని దీవెనల మీద మాత్రమే నేను నమ్ముకున్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు కూడా ఎల్లకాలం మీ బిడ్డకు ఉండాలని, దేవుడు దయతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలి అని మనసారా కూడా కోరుకుంటూ